వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు చర్చించుకోబోయే అంశం స్పాండిలోసిస్ గురించి. దీనిపై మాట్లాడేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కు చెందిన డాక్టర్ సుబోధ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు స్పాండిలోసిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎవరెవరిలో ఎక్కువగా చూస్తుంటాము? స్పాండిలోసిస్ అనేది కనుక చూసుకున్నట్లయితే జనరల్ గా వయసు పైబడుతున్న కొద్ది కూడా వచ్చేటటువంటి డీజెనరేటివ్ చేంజెస్ తో, అలాగే ఏంటంటే ఇంజురీస్ వలన ఎక్కువ, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అధికమవుతుంది. అంటే ఎక్కువ కేసెస్ లో కూడా మనము హిస్టరీ కనుక ప్రూవ్ చేసినట్లయితే ఎప్పుడైనా ఈ ఎస్పెషల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే స్లిప్ అయి పడిపోవటం ఇటువంటివి ఉన్నప్పుడు, లేకుంటే వెన్నుకి దెబ్బ తగిలిన సందర్భాలు అన్నీ ఉన్నప్పుడు, దాని తర్వాత కూడా మనకి ఈ స్పాండిలోసిస్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తటం కానీ లేకపోతే ఇబ్బందులు ఆ టైం నుంచి కూడా మొదలవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ మనకి దీన్ని పట్టి ఉంచేటటువంటి కొన్ని రకాల కండరాలు ఉంటాయండి. ఆ కండరాలు మనకి చిరుగు గురైనప్పుడు ఎప్పుడైతే టియర్ అవుతాయో, ఆ టియర్ అవ్వాలంటే మనము అధిక మోతాదులో సడన్గా బరువులు ఎత్తటం కానీ లేకుంటే యాక్సిడెంట్స్ జరగటం కానీ, కింద పడిపోవటం లేకపోతే దెబ్బలు తగిలి ఉండటం ఇటువంటి ముఖ్య కారణాలు కింద చెప్పుకోవచ్చు. దాంతోపాటు వయసు పైబడుతుండటం వలన కూడా కొద్ది కండరాల బలహీనత ఏర్పడటం, దాంతోపాటు అరుగుదలకు సంబంధించిన మార్పులు అంటే ఏదైతే ఆస్టియోఫైట్స్ అని చెప్పి అంటుంటామో అవి ఎక్కువగా ఉండటం వలన ఆ పక్కన ఉండేటటువంటి నరాలపైన ఒత్తిడి క్రియేట్ కావటం కానీ ఇటువంటి ఇబ్బందుల వలన కూడా స్పాండిలోసిస్కి సంబంధించిన సమస్యలు చూస్తుంటాం. అయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఇర్రెగ్యులర్ పోస్చర్స్ వలన లేకుంటే ఇంప్రాపర్ పోస్చర్స్ వలన, అంటే ప్రాపర్గా ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వకుండా అధిక సమయం పాటు ఒకే పొజిషన్లో ఇంప్రాపర్ పొజిషన్లో అన్హెల్తీ పోస్చర్స్లో ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండటం వలన, లేకపోతే ఇంప్రాపర్ పోస్చర్స్లో పడుకోవటం వలన మనకి ఇబ్బందులు అనేది తలెత్తడానికి కూడా అవకాశాలు ఉంటాయి అనేది చూస్తున్నాం. సో ఏ హిస్టరీ ఆఫ్ ఇంజురీ లేకోకుండా సింపుల్గా ఇట్లాగే ఎక్కువ సమయం పాటు ఇర్రెగ్యులర్ పోస్చర్స్లో కూర్చొని ఉండటం వలన ఇబ్బందులు తలెత్తడం అనేది కూడా మధ్య కాలంలో మనం చూస్తున్నామని చెప్పొచ్చు. జనరల్ గా ఏజ్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఏజ్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ గా 40 ఇయర్స్ పైబడిన వాళ్ళందరిలో కూడా మనకి ఈ ఆస్టియోఫైట్స్ కానీ అరుగుదలకు సంబంధించిన మార్పులు కానీ చిన్నపాటిగా మైల్డ్ స్పాండిలోసిస్ కి సంబంధించిన ఇబ్బందులు కానీ లక్షణాలు కానీ కనిపించడానికి అవకాశం ఉంటుంది. అయితే అందరు కూడా సిమ్టమేటిక్ ఉంటారండి, అంటే ఎక్స్రే తీసి చూస్తేనో లేకపోతే ఎంఆర్ఐ తీసి చూస్తేనో 100లో 90 మందికి ఇటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకుంటే లక్షణాల పరంగా చూసుకుంటే మాత్రం కేవలం 10% మందికి మాత్రమే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. దీనికి గల ఎందుకు ఇలాగ అన్ని కారణం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నరాల మీద ఒత్తిడి క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎప్పుడైతే ఇబ్బంది అనేది మనకి తీవ్ర స్థాయిలో ఉంటుందో అప్పుడు మాత్రం మనకి లక్షణాలు మొదలవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్యూట్గా కొత్తగా సడన్గా చేంజెస్ వస్తున్నాయి, సడన్గా చాలా పెద్దపాటుగా చేంజెస్ వస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే లక్షణాలు క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిసార్లు ఎర్లీ డిజనరేషన్ అంటే కొద్దిగా తొందరగా మొదలైపోవడానికి ఈవెన్ 30 ఇయర్స్లో 30-35 ఇయర్స్ మధ్యలో కూడా ఇటువంటి ఇబ్బందులు అనేది తలెత్తడానికి కొన్ని కేసెస్లో మాత్రం వాటిని మనం ఎర్లీ స్పాండిలోటిక్ చేంజెస్ అని లేకపోతే ఎర్లీ స్పాండిలోసిస్ అని చెప్పి అంటూ ఉంటాం. అయితే వేరే ఇతరత్ర కారణాల వల్ల అంటే వెన్నుకి సంబంధించిన ఇతర స్పాండిలోసిస్ కాకుండా వేరే ఇతర ఇబ్బందుల వల్ల అంటే స్పాండిలైటిస్ లాంటివి, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ లాంటివి అటువంటి ఇబ్బందుల వల్ల కూడా కొన్నిసార్లు ఎర్లీ స్పాండిలోసిస్ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఎలాంటి లక్షణాలు చూడొచ్చు అంటారు స్పాండిలోసిస్లో? సో లక్షణాల విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి ఏ ఇబ్బంది ఏ లెవెల్లో అయితే మనకి ఇబ్బంది ఉందో ఆ భాగంలో మనకి నొప్పి ఉండటం, అంటే కామన్గా ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ కనుక ఉన్నట్లయితే మెడ భాగంలో మనకి నొప్పి ఉండటం, ఆ భాగంతో పాటు ఏ ఎంత తీవ్రత ఉంది, ఎంత తీవ్రంగా జబ్బు ఉంది లేకపోతే ఎన్ని లెవెల్స్లో ఇబ్బంది ఉంది అనే దాన్ని బట్టి లక్షణాలు మనకి అంటే నరాలపైన ఒత్తిడి క్రియేట్ అవుతుందా, చేతుల్లోకి మనకి తిమ్మిర్లు రావటం కానీ నొప్పి రావటం కానీ ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటాయా అనేది కూడా డిపెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అయితే ఏ భాగంలో అయితే ఇబ్బంది ఉందో ఆ భాగంలో నొప్పి రావటం, ఆ నొప్పితో పాటు మనకి ఏంటంటే ఈ న్యూరోపతి కానీ రెడికులపతికి సంబంధించిన లక్షణాలు అని చెప్పి అనుకోవచ్చు. అది ఏ భాగంలో అయితే ఆ నరాలు సప్లై చేస్తూ ఉంటాయి అంటే మెడ భాగం నుంచి చేతుల్లోకి నరాలు సప్లై అవుతూ ఉంటాయి కాబట్టి ఆ చేతుల్లోని కండరాలు లాగటం కానీ కండరాల్లో పట్టుత్వం కోల్పోవటం కానీ లేకపోతే చేతుల్లో కండరాలకు సంబంధించినంత వరకు తిమ్మిర్లు పోట్లు ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉండొచ్చు. అదే నడుం భాగంలో కనుక చూసుకున్నట్లయితే లంబార్ స్పాండిలోసిస్లో మనకి నడుం భాగంలో నొప్పి ఉండటం, దాంతోపాటు నడుం భాగంలోంచి నరాలు కాళ్ళల్లోకి సప్లై అవుతూ ఉంటాయి కాబట్టి ఆ కాళ్ళల్లో కూడా మనకి ఏంటంటే నడకలో ఇబ్బంది తలెత్తటం లేకపోతే కండరాలకు సంబంధించిన నొప్పులు రావటం, తిమ్మిర్లు పోట్లు లాంటి లక్షణాలు ఉండటం ఇటువంటివన్నీ కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. అంటే ఈ తిమ్మిర్లు కండరాలు పట్టడాలు ఇవన్నీ కామనే కదండి, సో ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అంటారు? రైట్. సో ఒకటి ఈ స్పాండిలోసిస్ వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయా లేకపోతే కామన్గా ఇటువంటి ఇబ్బందులు అంటే నార్మల్గా కండరాలకు సంబంధించిన ఇబ్బందులు అని తెలుసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా చిన్నపాటిగా ఓవర్ ఎగ్జర్షన్ అంటే మన కెపాసిటీకి మించి లేకపోతే మన తాహతకి మించి ఎక్కువగా పని చేసినప్పుడు లేకపోతే ఎక్కువగా ఎగ్జర్ట్ అయినప్పుడు చిన్నపాటిగా కండరాలకు సంబంధించిన నొప్పులు కానీ ఇబ్బందులు కానీ తలెత్తడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది.
అయితే అటువంటి నొప్పులు ఏదైనా ఒక రోజు లేకపోతే ఒక పూట రెస్ట్ తీసుకోవటం, లేదంటే మహా అంటే ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ సింపుల్ పెయిన్ కిల్లర్ ఏదైనా తీసుకున్నప్పుడు లేకపోతే పెయిన్ రిలీవింగ్ మెజర్స్ ఏది చేసినప్పుడు అయినా ఆ పెయిన్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అటువంటి నొప్పి మళ్ళీ అంత లెవెల్లో అంత మోతాదులో మనం ఫిజికల్ ఎగ్జర్షన్ గురైనప్పుడు మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఈవెన్ అట్ రెస్టింగ్ పోస్చర్లో ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా పెయిన్ రావటం. రెండోది ఏంటంటే చిన్నపాటి పని అంటే రోజువారీ చేసేటటువంటి పనుల్లో కూడా ఇబ్బంది కలిగించడం, చిన్నపాటి మూమెంట్స్కి కూడా మనకి ఇబ్బంది కలిగించడం, నొప్పి కంటిన్యూస్గా ఉండిపోవటం, లేకపోతే కాళ్ళల్లో చూస్తూ ఉంటాం మనకి తిమ్మిర్లు కానీ పోట్లు కానీ ఈవెన్ పడుకున్నప్పుడు కూడా మంటలు పోట్లు తిమ్మిర్లు ఉండటం. సో ఇవన్నీ ఏంటంటే కంటిన్యూస్గా కూడా పెయిన్ ఉంటుంది, లేకపోతే పెయిన్కి సంబంధించిన లక్షణాలు ఇతరత్ర కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అప్పుడు డెఫినెట్గా కూడా మనము ఈ సర్వికల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర తీవ్రమైన ఇబ్బంది ఉందని చెప్పి మనము ఇన్వెస్టిగేట్ చేయడం కానీ డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. అయితే ప్రతి చిన్న పని చేసినప్పుడు కూడా మనకి నొప్పి తలెత్తుతుంది, అది తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది, లేకపోతే ప్రతిరోజు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా కూడా ఇబ్బంది సింపుల్గా ఏదో కండరాలకు సంబంధించిన నొప్పులో, కీళ్ళకు సంబంధించిన చిన్నపాటి నొప్పులో కాదండి, కీళ్ళలో ఏదైనా పెద్ద ఇబ్బందులు కానీ కండరాల్లో పెద్ద ఇబ్బందులు కానీ లేకపోతే ఇటువంటి ఇబ్బందులు అంటే స్పాండిలోసిస్కి సంబంధించిన ఇబ్బందుల వల్ల అటువంటి నొప్పులు వస్తున్నాయని మనం గ్రహించి డాక్టర్ని సంప్రదించడం, అవసరాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అండ్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ కానీ అండ్ దాంతోపాటు జాగ్రత్తలు కూడా ఫాలో అవటం ఇటువంటి ఇబ్బందులు ఖచ్చితం అని చెప్పి చెప్పాలండి. రైట్. అయితే డాక్టర్ గారు ఇందాక మీరు ఇర్రెగ్యులర్ పోస్చర్స్ కూడా ఒక కారణం స్పాండిలోసిస్కి అని అన్నారు. సో ఇర్రెగ్యులర్ పోస్చర్స్ సచ్ యాస్? ఓకే రైట్. సో ఒకటి అంటే కొంతమంది కూర్చునేప్పుడు పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. వెన్నుకు సంబంధించినంత వరకు ఎరెక్ట్ పోస్చర్ అంటాం, సపోర్ట్ తీసుకొని కూర్చోవాలా, అటువంటి చైర్ కూడా మనకి ఎర్గోనామిక్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఎర్గోనామిక్స్ అంటామండి అంటే మనకి వెన్నుకి ఏదైతే ప్రాపర్గా సపోర్ట్ ఉండాలా, ఏదైతే స్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలో దాన్ని మనం ఎర్గోనామిక్స్ అంటాం. ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వని ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కువ సమయం పాటు కూర్చున్నప్పుడు వెన్ను ఎరెక్ట్గా పెట్టకుండా, వెన్ను నిలకడగా పెట్టకుండా, ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వెయిట్ బ్యాలెన్స్ అనేది ఇంప్రాపర్గా అవటం వలన మెల్లిమెల్లిగా చిన్నపాటి ఇంపాక్ట్ అంటే మైక్రో ఇంజురీస్ అంటాం, రోజు కొద్ది కొద్దిగా గాయపడుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇబ్బందులు అనేది తీవ్ర స్థాయికి వెళ్ళి అప్పుడు మనకి ఇబ్బంది క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అలా కూర్చుంటేనో కొద్ది సమయం పాటు అలా కూర్చుంటున్న ఇబ్బంది కాదండి, కంటిన్యూస్గా కొన్ని నెలల పాటు కొన్ని గంటల పాటు రోజు కూడా అటువంటి పోస్చర్లోనే కూర్చుంటుంటే ఇబ్బంది అవుతుంది. అండ్ ఈవెన్ స్లీపింగ్ పోస్చర్స్ కూడా ప్రాపర్గా వెన్నుకి సపోర్ట్ ఉండేటటువంటి మ్యాట్రస్ ఉండటం అనేది ఇంపార్టెంట్. చాలా సాఫ్ట్గా ఉన్న మ్యాట్రసెస్లో కానీ లేకపోతే చాలా రిజిడ్గా ఉండే మ్యాట్రస్లో వెన్నుకు ప్రాపర్ సపోర్ట్ దొరకదు కాబట్టి అటువంటి అప్పుడు కూడా మనకి ఏంటంటే డీవియేట్ అవ్వడానికి అండ్ దాంతోపాటు ఇటువంటి ఇబ్బందులు తలెత్తడానికి కానీ ఇబ్బందులు పెరిగిపోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. రైట్. ఒక కాలర్ తీసుకుందామండి. వెస్ట్ గోదావరి నుంచి నరసింహమూర్తి గారు లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ ఇబ్బంది ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. మూర్తి గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను కొబ్బరి చెట్టు నుంచి పడిపోయానండి. 4-5 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. అయితే వెన్నుముక అవకాశం చేశారండి పడ్డ వెంటనే 4 రోజుల తర్వాత అండి. ఓకే. రెండు కాళ్ళు స్పర్శ కోల్పోయినాయండి, వెన్నుముక ఇరగటం, మోసం, యూరిన్ కంట్రోల్ తప్పినాయండి. ఓకే. నిలబడలేనండి, మంచానికే పడుకుంటూ ఉంటున్నానండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉందండి, ఈ లక్షణాల్లో కొద్దిగా రికవరీ ఏమైనా ఉంటుందా? లేదు, రికవరీ అంటే కొంచెం మోటార్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది కానీ కంట్రోల్ లేదండి. ఓకే. అదే విధంగా హోమియోపతి వాడానండి, చిత్రపల్లిలో వాడానండి, రాష్ట్రమైన హోమియో క్లినిక్ లో సంవత్సరం వాడానండి, ఆయుర్వేదం ఒక 6 నెలలు వాడానండి. ఓకే. సో ఒకటండి, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా అంటే ఇలా ఇంజురీస్ జరిగినప్పుడు లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో తీవ్రమైన ఒత్తిడి కనుక వచ్చినట్లయితే మనం ఏంటంటే కార్డ్ స్టెనోసిస్ అంటాం, అది లంబార్ కెనాల్ కావచ్చు లేకపోతే సర్వైకల్ కెనాల్ కావచ్చు, కెనాల్ స్టెనోసిస్ కానీ లేకపోతే కార్డ్ స్టెనోసిస్ అంటాం. కార్డ్ కంప్రెషన్ కనుక జరిగినట్లయితే అంటే ముఖ్యంగా మధ్యలో ఉండేటటువంటి స్పైనల్ కార్డ్, ఇది స్పైనల్ కార్డ్ పైన ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు లేకపోతే తీవ్రమైన ప్రెజర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కూడా సర్జరీ చేసి ఆ ప్రెజర్ తగ్గించవలసిన అవసరం ఉంటుంది. అయితే దాని తర్వాత ఎంతవరకు రికవర్ అవుతారనేది, ఎన్ని నరాలు అయితే దెబ్బతిని ఉన్నాయి, మూల నరాలు ఎన్ని వరకు దెబ్బతిని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచే కూడా మీకు ఈ మలమూత్ర విసర్జన మీద కండరాలు ఉండటం, కండరాలకు సంబంధించిన పట్టుత్వం కానీ లేకపోతే కండరాలకు సంబంధించిన అంటే మీకు ఆ సెన్సేషన్ అనిపించటం కానీ లేకపోతే వాటిపైన పట్టు ఉండటం కానీ ఇవన్నీ డెఫినెట్గా కూడా మనకి లంబార్ కెనాల్లో మనకి ఉంటాయి. దాంతోపాటు కాళ్ళపైన ఉండేటటువంటి పట్టు కానీ, నడకలకు సంబంధించినటువంటి, కండరాలకు సంబంధించినటువంటి పట్టుత్వం కానీ ఇవన్నీ కూడా మనకి స్పర్శకు సంబంధించిన, జ్ఞానానికి సంబంధించిన నరాలు కానీ ఇవన్నీ కూడా మనకి నడుం భాగాల నుంచి వస్తాయి. సో డెఫినెట్గా కూడా ఆ భాగంలో ఇబ్బంది అయిందంటున్నారు, సర్జరీ కూడా జరిగిందని చెప్తున్నారు.
తర్వాత 2 ఏళ్ళ పాటు కూడా అయ్యింది, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా అంటున్నారు. సో ఒకటి ఏంటంటే డెఫినెట్గా ఫస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల రికవర్ అయ్యింది మాత్రం డెఫినెట్గా మంచి రికవరీ అని చెప్పుకోవచ్చు అండి. ఆ తర్వాత అంతా కూడా రికవరీ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉంటాయి. అంటే నరానికి సంబంధించిన రికవరీ అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి 6 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రికవరీ అనేది ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆ 6 మంత్స్లోనే మొదలైపోతుంది. దాని ఎఫెక్ట్ అంతా కూడా మనకు మాక్సిమం 1 ఇయర్ లోపల తెలుస్తుంది. సో దాని తర్వాత అంతా కూడా డెఫినెట్గా రెసిడియల్ చేంజెస్ అంటాం, అటువంటి మార్పులు ఉండిపోవడానికి అవకాశం ఉంటాయి. అందుకనే వెన్నుకి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు తీవ్ర స్థాయిలో కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేది కూడా అందుకోసం అండి. ఒకసారి దాని కనుక మనకి అంటే ఇంజురీ అయిపోయింది, ఒకసారి కనుక డీజనరేషన్ అయిపోయింది అంటే నరం మళ్ళీ కూడా రికవర్ అవ్వడానికి కానీ రీజనరేట్ అవ్వడానికి కానీ పాసిబిలిటీస్ మనకి ఉండవు. కాబట్టి దానికోసం జాగ్రత్త పడండి. వీలైనంత వరకు కండరాల పట్టుతో ఉంచుకునేటటువంటి కొన్ని చిన్నపాటి ఎక్సర్సైజ్ ఉంటాయి ఫిజియోథెరపీకి సంబంధించినవి, అవి కొంచెం కంటిన్యూ కనుక చేసినట్లయితే కాళ్ళలో కొద్దిగా స్పర్శ కానీ కొద్దిగా పట్టుతో ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే డాక్టర్ గారు, కొంతమంది 1కి 2 తలగళ్ళు పిల్లోస్ వేసుకొని పడుకు ఉంటారు, అది కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ కు కారణం అంటారా? కరెక్ట్. సో డెఫినెట్ గా అండి, అదే ఇంప్రాపర్ పోస్చర్స్ అని ఇందాక చెప్తూ ఉన్నాం కదా. సో అటువంటి అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ప్రాపర్ సపోర్ట్ అనేది నెక్కి మనకి ఉండదు. డెఫినెట్ గా కూడా ఎక్కువగా ఎగ్జర్షన్ అంటే ఉండవలసిన యాంగిల్ కంటే కూడా ఎక్కువగా మనం స్ట్రెయిన్ చేస్తూ ఉన్నాం నెక్ ని ఆ పొజిషన్స్ లో కూడా. సో డెఫినెట్ గా కూడా మనకి ఇక్కడ కూడా కొన్నాళ్ళ తర్వాత మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ అది కూడా తీవ్ర స్థాయిలో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. సో ఒకటి ఏంటంటే తలగడ ఎప్పుడు కూడా మనకి సన్నటి తలగడ కొద్దిగా రిజిడ్ ఉంటూ మనకి నెక్కి సపోర్ట్ ఉండేటటువంటి తలగడ కనుక వాడినట్లయితే ఇబ్బంది ఉండదు. అంతకు మించి ఎక్కువగా వాడినప్పుడు కొన్నిసార్లు అంటే వాడకుండా ఉండవలసిన అవసరం కూడా ఉంటుందండి. అది అవసరాన్ని బట్టి మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాము ఇబ్బంది అనుసారంగాను. సో అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే తప్ప మిగతా అన్ని కేసెస్లో కూడా సన్నటి తలగడ వాడుకోవచ్చు. ఎక్కువగా వాడినప్పుడు డెఫినెట్గా కూడా ఇబ్బంది. కొంతమందికి ఈవెన్ ఈ నడుము కింద భాగంలో కూడా రోల్స్ కానీ లేకపోతే పిల్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా డెఫినెట్గా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ అన్వాంటెడ్గా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ లేకపోతే మనకి అలవాటు లేకోకుండా అంటే రోజు కూడా ఫిజికల్ యాక్టివిటీ అట్లా చేస్తున్నాము, ట్రైనింగ్ ఉంది, మనకి స్ట్రెంగ్త్ కూడా ఉంది, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది కాదండి. స్ట్రెంగ్త్ లేదు, ట్రైనింగ్ లేదు, ప్రాపర్గా ఫిట్నెస్ లేనప్పుడు మనము మనకి కెపాసిటీకి మించి లిఫ్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ పుష్ చేయడానికి ప్రయత్నం చేసినా లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా డెఫినెట్ కూడా వెన్ను పైన కూడా మనకి ఇబ్బంది క్రియేట్ అవడానికి కానీ లేకపోతే యాన్లర్ టియర్ అని చెప్పి అంటుంటాం ముఖ్యంగా యాన్లర్ టియర్ అవ్వడానికి కానీ ఇంకా కూడా తీవ్ర స్థాయిలో కనుక ఈవెన్ బోన్ కూడా పల్చగా ఉన్నట్లయితే ఆస్టియోపోరోటిక్ యాక్టివిటీ కనుక ఉన్నట్లయితే వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కూడా అటువంటి టైంలో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ప్రాపర్గా ట్రైన్ అయిన వాళ్ళు కూడా సపోర్ట్స్ వాడుతూ ఉంటారు, ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ కేర్ తీసుకుంటూ ఉంటారు. సో అటువంటివన్నీ కూడా మనము ఖచ్చితంగా వెన్ను విషయంలో ఎందుకంటే చిన్నపాటి ఎముకలు ఉంటాయి, అనేక కండరాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సన్నపాటి నరాలు ఉంటాయి దాని చుట్టూ కూడా. సో డెఫినెట్ కూడా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది వెన్ను దృష్ట్యా ఉండదండి. ప్రతి పోస్చర్స్లో కూడా ఈవెన్ డ్రైవింగ్ పోస్చర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంప్రాపర్ డ్రైవింగ్ పోస్చర్స్లో కానీ లేకపోతే ఎప్పుడైనా ఎక్కువగా పాట్ హోల్స్ ఉన్న సమయంలో లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ ఉన్న సమయంలో నిదానంగా వెళ్ళటం, ఎందుకంటే ఆ జర్కీ మూమెంట్స్ కూడా మైక్రో ఇంజురీస్, ఒకేసారి అప్పుడు ఇబ్బంది కాకపోవచ్చు. అటువంటివి చిన్న చిన్న ఇంపాక్ట్స్ 10 సార్లు కనుక జరిగినట్లయితే డెఫినెట్గా కూడా డిస్క్కి సంబంధించిన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ ఉన్న సమస్యలు తీవ్రతరమై మనకి లక్షణాలు ఎక్కువ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా జర్కీ మూమెంట్స్ని కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ లేకుంటే ఇట్లా ఇంప్రాపర్గా ఎక్కువ తలగడలు పెట్టుకోవటం కానీ లేకపోతే చాలా వాలిపై కూర్చుంటుంటారు కొంతమంది సోఫాస్లో కానీ చైర్స్లో కానీ అలా అధిక సమయం పాటు కూర్చోవటం కానీ ఇవన్నీ డెఫినెట్గా కూడా ఇబ్బందులు. అండ్ లేటెస్ట్గా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే మనము ఫోన్స్ కానీ ఈ ఐప్యాడ్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ చూస్తున్నప్పుడు కాళ్ళు తల మొత్తం కూడా కిందికి వాల్చేసి అంటే మొత్తం ముందలకి చూస్తూ ఉంటాం, అటువంటిప్పుడు కూడా డెఫినెట్గా నెక్ పైన చాలా ఎక్కువ అధికమైన ఒత్తిడి క్రియేట్ అవటం వల్ల కూడా అప్పుడు కూడా సర్వికల్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు నెక్ అండ్ స్పైన్ని కంప్లీట్గా ఎరెక్ట్గా మనం నిలకడగా కనుక పెట్టినట్లయితే ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు, లేకపోతే వచ్చినప్పుడు కూడా తీవ్రతరం కాకోకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే డాక్టర్ గారు, ఐదర్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్ కి సంబంధించి హోమికేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి చికిత్స విధానం ఉంది, పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతకాలం పడుతుంది? రైట్. సో ఒకటండి, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఎంత స్టేజెస్లో ఉంది, ఎన్ని లెవెల్స్లో ఉన్నాయి, దాంతోపాటు లక్షణాలు క్లినికల్గా ఏ విధంగా ఉన్నారు, నరాల మీద ఎంత ఒత్తిడి ఉంది, ఎంత ఎఫెక్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనీషియల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైనా తీవ్రమైన నరాలపైన ఒత్తిడి ఉందంటే వాళ్ళలో మనం ముఖ్యంగా టార్గెట్ చేసేది ఏంటంటే ఫంక్షన్ కోల్పోకుండా ఉండటం, వీలైనంత వరకు నరాల రికవరీ రావటం మన ముఖ్య టార్గెట్ కింద చేస్తుంటాం. అండ్ అందరిలో కూడా స్పాండిలోసిస్ ఏ దశలో ఉన్న వాళ్ళైనా కానీ రోజువారీ కార్యక్రమాలు లేకపోతే డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది, డొమెస్టిక్ యాక్టివిటీ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎటువంటి నొప్పి లేకోకుండా చూసుకోవడానికి
వీలయ్యేటటువంటి మనము ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈవెన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రోజువారి పనులకి ఎటువంటి నొప్పి లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏది అధికంగా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కొద్దిగా నొప్పి రావటం కానీ, లేకపోతే వాళ్ళ కెపాసిటీకి మించి వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా కూడా ఇబ్బందులు ఉండటం అనేది. ఎందుకంటే డిస్క్ అనేది కొన్ని స్టేజెస్లో, అంటే గ్రేడ్ 4లో, గ్రేడ్ 3లో, లేకపోతే కార్డ్ కంప్రెషన్ ఉంది, తీకల్ శాక్ కంప్రెషన్ ఉంది, అటువంటిప్పుడు పూర్తిగా నయం అవ్వదు. కాబట్టి అటువంటి కేసెస్లో ఎప్పుడైనా ఈ తీవ్రమైన అధిక ఒత్తిడి క్రియేట్ అయినప్పుడు డెఫినెట్గా కూడా ఇబ్బంది ఉంటుంది. మిగతా అన్ని కేసెస్లో కూడా మనం నయం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజెస్లో ఉన్నప్పుడు స్పాండిలోసిస్ని డెఫినెట్గా కూడా పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఎర్లీగా కనుక చికిత్స మొదలు పెడితే అంత ఎర్లీగా కూడా మనం ఫినిష్ చేయడానికి కానీ పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతోపాటు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ట్రీట్మెంట్తో పాటు జాగ్రత్తలు కూడా ఫాలో అవ్వాలండి. ఆ అవసరాన్ని బట్టి ఇనీషియల్గా పూర్తిగా రెస్ట్ తీసుకోవటం కానీ, ఫిజియోథెరపీ చేసుకోవటం కానీ, లేటర్ స్టేజెస్లో జాగ్రత్తలు. జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వెన్నుకు సంబంధించినంత వరకు, ముఖ్యంగా మెడకు సంబంధించిన వరకు చూసుకున్నట్లయితే, ఇంతకుముందు చూస్తున్నాను, ముందలకి కంప్లీట్గా వంగటం కానీ, లేకపోతే తల వాల్చి కూర్చోవటం కానీ, అధికమైన దిండులు పెట్టుకోవటం కానీ, నెక్ సపోర్ట్ లేకుండా వాలిపోయి కూర్చోవటం కానీ, ఇటువంటి చేయకుండా ఉండటం. అంటే అట్లాగే చేతులతో, ఒకే చేతితో చాలా అధికమైన బరువు మోయటానికి ప్రయత్నం చేయటం. జనరల్గా అయితే చెప్తూ ఉంటాం అండి, ఈవెన్ 5 kgs కంటే మించి కూడా ఒక చేతితో వెయిట్ లిఫ్ట్ చేయకూడదని, రెండు చేతులతో కలిపి అయితే 10 kgs మించి కూడా వెయిట్ లిఫ్ట్ చేయకూడదని చెప్పేసి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అలాగే నడుముకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, లంబార్ స్పాండిలోసిస్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే, ముందలకి వంగటం, కింద కూర్చోవటం, బరువులు ఎత్తటం, కింద పడుకోవటం, ఇటువంటి వీలైనంత వరకు చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా కూడా ట్రీట్మెంట్తో పాటు మంచి రికవరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని కేసెస్లో దీంతో పాటు, అంటే ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే ఆడవారిలో మెనోపాజ్ స్టేజెస్ దాటిన తర్వాత, లేకపోతే హిస్టరెక్టమీ అయిపోయిన తర్వాత, ఇటువంటి అప్పుడు కొన్ని రకాల హార్మోన్స్కి సంబంధించిన ఇబ్బందుల వల్ల, ముఖ్యంగా ఈస్ట్రోజన్కి సంబంధించిన దీని వలన బోన్స్ పలచబడిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఆస్టియోపోరోటిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి అప్పుడు ఇంకో కొన్ని వేరే రకమైన ట్రీట్మెంట్స్ వలన వెన్నుకు సంబంధించిన పటుత్వం కూడా కొద్దిగా మెయింటైన్ అయ్యేటట్లు మనం ప్రయత్నం చేయటం. దీనికి కొద్దిగా అధికమైన టైం పడుతుందండి, అదొక్కటి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. అంటే వీళ్ళకి ఏంటంటే ఈ కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా లేకుండా చూసుకోవటం, దీనివల్ల మనకి ట్రీట్మెంట్లో మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ప్రతి కేసులో ఎంతవరకు మనకు కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, వాళ్ళకి తీవ్రతరం కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది, లేకుంటే థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కాల్షియం మెటబాలిజంలో ఇబ్బందులు ఉంటాయి, ఇలా ఇంతకుముందు చెప్పినట్లు మెనోపాజ్ కానీ, లేకపోతే హిస్టరెక్టమీ అయిపోయిన వాళ్ళకి కూడా కాల్షియంకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కోమార్బిడిటీస్ అనేది కూడా మెజర్ చేసుకోవటం, మన డిసీజ్ ప్రోగ్నెస్ని కానీ, లేకపోతే ఇంప్రూవ్మెంట్ రావడానికి ఇవన్నీ కూడా అడ్డంకుల కింద కానీ, లేకపోతే నిదానించిపోవటం కానీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకొని ట్రీట్మెంట్ చేయడం ద్వారా డెఫినెట్గా మెరుగైన రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఏంటంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్ వైద్య విధానం ద్వారా వీటన్నింటినీ మూల కారణాన్ని గుర్తించి వెన్ను యొక్క పటుత్వం పెంచి మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరం ఉన్న కేసెస్లో సిమ్టమెటిక్ ట్రీట్మెంట్స్ కానీ పెయిన్ రిలీవింగ్ మెజర్స్ కూడా మనం చేస్తూ ఉంటాం హోమియోపతి ద్వారా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు, అంటే ఏజ్ నుంచి తీసుకోవచ్చు అంటారు ట్రీట్మెంట్స్ అంటున్నారు? సో ట్రీట్మెంట్స్ ఎవరైనా వాడవచ్చు అండి, ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఎటువంటి రకమైన ఇబ్బంది ఉన్న వాళ్ళైనా వాడవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లేకుంటే ఈవెన్ మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరే ఇంకేదైనా ఇబ్బంది కోసం ట్రీట్మెంట్స్ వాడుతున్నారు వాళ్ళు కూడా ఈ వెన్నుకు సంబంధించిన సమస్యల కోసం హోమియోపతి వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. డ్రగ్ ఇంటరాక్షన్స్ కానీ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు అని చెప్పచ్చు. రైట్, ఇంకా కాల్ రండి. అనంతపురం నుంచి నంద గారు లైన్లో ఉన్నారు. హలో, హలో నంద గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారు అన్నారు? సార్ నా ఏజ్ 25 సార్. నేను డిస్క్ ప్రోలాప్స్ వచ్చింది సార్. ఓకే. అండ్ అది స్పండిలోలిస్థెసిస్ గ్రేడ్ 1 అంట సార్. ఓకే. బోన్ కొంచెం బ్రేక్ అయింది సార్. ఓకే. సో ఎంత మాత్రం ఉన్నాయి సార్ క్యూర్ అయ్యే ఛాన్సెస్? రైట్ రైట్. సో ఒకటండి, అంటే మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి బోన్ కొద్దిగా బ్రేక్ అయింది అంటున్నారు, అంటే అది వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ లేకపోతే ఏంటని చూడవలసిన అవసరం ఉందండి. సో నార్మల్గా వెడ్జ్ కంప్రెషన్ ఉంది, ప్రాపర్ పోస్చర్లోనే ఉందన్నప్పుడు డెఫినెట్గా కూడా అది ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. ఆ పక్కన లెవెల్లోనే ఈ స్పాండిలోలిస్థెసిస్ కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది అండి. అంటే స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటంటే మనకి రిలేటివ్గా పొజిషన్ అనేది జారిపోవటం, ఒకదానిపైన ఒకటి నిలకడగా మనకి అనటామికల్గా పోస్చర్ ఉండాలి. అది జారిపోయినప్పుడు, ముందలకి కానీ వెనకాలకి కానీ జారిపోయినప్పుడు మనం దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. యాంటీరియర్ స్పాండిలోలిస్థెసిస్ అని అంటే ముందలకి జారిపోయినప్పుడు, పోస్టీరియర్ స్పాండిలోలిస్థెసిస్ లేకపోతే రెట్రో స్పాండిలోలిస్థెసిస్ అంటాం వెనకాలకి జారిపోయినప్పుడు. ఇది గ్రేడ్ 1లో ఉంది, అంటే 25% కంటే లెస్ దాన్ ఉంది. మీరు ఎంగేజ్ ఉన్నారు కాబట్టి ప్రాపర్ పోస్చర్స్ మెయింటైన్ చేస్తూ, కండరాలకు సంబంధించిన పటుత్వం పెంచేటటువంటి కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తూ, వెయిట్ కనుక పెరుగుకోకుండా కంట్రోల్లో ఉన్నట్లయితే డెఫినెట్గా కూడా ఇబ్బంది ఎక్కువ ఉండదండి. ఈ డిస్క్ ప్రొలాప్స్ ఉంది అంటున్నారు, అది ఏ లెవెల్లో ఉంది, దాంతోపాటు కార్డ్ కంప్రెషన్ కానీ లేకపోతే తీకల్ శాక్ కంప్రెషన్ కానీ, న్యూరమల్ కంప్రెషన్ కానీ ఇవేమైనా ఉన్నాయో చూడవలసిన అవసరం ఉంది. వాటిని కనుక చూసుకున్నట్లయితే ఫర్దర్గా మీకు ఎటువంటి
అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండడానికి కానీ లేకపోతే ఎంతవరకు క్యూర్ అవ్వడానికి ట్రీటబుల్ కండిషన్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్, కొంతమంది పెయిన్ వస్తుంటే పెయిన్ కిల్లర్ తీసుకోవడమో లేకపోతే పెయిన్ బామ్ వాడో అశ్రద్ధ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ లేడీస్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి కాంప్లికేషన్స్కి దారి తీస్తుంది అంటారు? రైట్, సో ఒకటి అంటే సింపుల్గా కండరాల నొప్పులు ఏదైనా ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వాడారు, పని ఎక్కువగా ఉండింది, కండరాల నొప్పులు వచ్చినాయి, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది అనిపించింది, బామ్ వాడారు, తప్పలేదండి, దాంట్లో ఎటువంటి తప్పలేదు. అయితే రోజు ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది లేకపోతే తరచు కూడా వారానికి 3 రోజులు 4 రోజులు పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా కూడా ఇబ్బంది ఉందని చెప్పి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంది. అయితే లంబార్ స్పాండిలోసిస్ ఇబ్బంది ఉందని ఆల్రెడీ తెలిసి ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా రోజు కూడా వాళ్ళకి తోచిన పెయిన్ కిల్లర్ కానీ వాళ్ళకి తోచినటువంటి చిన్న చిన్న అది చేసుకున్నట్లయితే డెఫినెట్గా తర్వాత స్టేజెస్లో ఇబ్బంది తీవ్రతర అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నరం పైన ఒత్తిడి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇంతకుముందు మనం కాలర్ కూడా మాట్లాడుతున్నారు, ఈవెన్ మలమూత్ర విసర్జన పైన కూడా కంట్రోల్ కోల్పోవటం, పూర్తిగా కూడా స్పర్శ జ్ఞానం అనేది తెలియకుండా అయిపోవటం, మెడకు సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్లయితే మనకి చేతుల్లో స్పర్శ మొత్తం కోల్పోవటం, చేతుల్లో పట్టుకోల్పోవటం, కండరాలు బలహీన పడిపోవటం, ఈవెన్ కండరాలు సన్నగా కూడా అయిపోవటం, ఒక చేతికి కనుక ఇబ్బంది ఎక్కువగా ఉంటే ఇంకో చేతితో పోలిస్తే మన చేతిలో సన్నబడిపోతున్నట్లు కనిపిస్తాయి, కండరాలు కరిగిపోతున్నట్లు. కాళ్ళలో కనుక చూసుకున్నట్లయితే అటువంటి నడవలేని పరిస్థితి రావటం అండ్ ఫుట్ డ్రాప్ లేకుంటే పాదం మొత్తం కూడా డ్రాప్ అయిపోతూ జారిస్తూ నడవలసిన అవసరం రావటం, లేకుంటే కనుక మన కాళ్ళలో కండరాలు మనకి ఈ వేస్టింగ్ అయిపోవటం, వేస్టింగ్ ఆఫ్ మజిల్స్ అని చెప్పి అంటుంటాం, కండరాలు కోల్పోవటం కానీ లేకపోతే ఈవెన్ మలమూత్ర విసర్జన పైన కంట్రోల్ కోల్పోవడం, ఇవన్నీ తీవ్ర స్థాయిలో మనకి ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత రిపేర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండవు కాబట్టి ముందు నుంచి కూడా తగు జాగ్రత్తలు పడటం, ముందు నుంచి కూడా వైద్యంలో ఉండటం, కంటిన్యూస్ ఫాలోఅప్స్లో ఉండటం, జాగ్రత్తలు కూడా వీటన్నిటితో పాటు జాగ్రత్తలు కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకసారి డిస్క్ కనుక ప్రొలాప్స్ అయినట్లయితే అది పూర్తిగా మళ్ళీ నార్మల్ పరిస్థితులకు రాదు కాబట్టి కేవలం అది కాల్సిఫికేషన్ అన్న అవుతుంది, ష్రింక్ అన్న అవుతుంది. సో ఆ ష్రింక్ అయితే ప్రాబ్లం లేదండి, కాల్సిఫికేషన్ అయిన ఇబ్బంది ఉండదు. కాకుంటే మళ్ళీ కూడా తీవ్రమైన ఒత్తిడి క్రియేట్ అయినప్పుడు బాగా ఎక్కువగా వంగి పనిచేస్తుందండి, మళ్ళీ కూడా ఇబ్బంది అక్కడ తలెత్తడానికి అవకాశం ఉంది. సో జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇంకో కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కృష్ణప్రియ గారు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు నడుము బాగా నొప్పి వస్తుందండి, వేరే దగ్గర నుంచి. ఓకే, దానికి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి రావాలండి. రైట్, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? నాకు ఇది 2 ఇయర్స్ నుంచి ఉంది. ఫస్ట్ రైట్ లెగ్ వచ్చిందండి, తర్వాత లెఫ్ట్ లెగ్ వచ్చింది. ఓకే, మెడిసిన్ వాడానండి, మొత్తం అంతా వాడిన తర్వాత నడుముకి వచ్చిందండి. ఓకే ఓకే ఓకే. సో దీనికోసం ఏమైనా టెస్ట్లు ఏమైనా చేశారా అండి? ఎక్స్రే గానీ చేశారండి. ఓకే, ఎక్స్రే తీశారండి, హోమియోపతి కూడా వాడాను సార్. ఓకే ఓకే ఓకే, రైట్. సో ఒకటమ్మ, డెఫినెట్గా కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. పాత రిపోర్ట్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్స్ వాడిన ప్రిస్క్రిప్షన్స్ కానీ ఏమైనా అవైలబుల్గా ఉంటే ఒకసారి తీసుకుని రండి. ఫర్దర్గా అవసరమైతే ఇంకా కూడా ఇన్వెస్టిగేట్ చేయటం, నొప్పి ఎందువల్ల వస్తుంది, లేకపోతే ఈ ప్రజెంట్ వాడిన ట్రీట్మెంట్స్ ఎందువల్ల మీకు పనిచేయలేదు, లేకపోతే ఎందువల్ల పూర్తిగా తగ్గలేదు అని చెప్పి కూడా అసెస్ చేయటం. అండ్ దాంతోపాటు మీకు ప్రజెంట్గా ఉన్న కోమార్బిడిటీస్ గురించి కూడా పూర్తిగా తెలుసుకొని మెడికల్ హిస్టరీ అంతా కూడా డెఫినెట్గా కూడా మంచి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. సో రిపోర్ట్స్ అన్ని కూడా ఒకసారి తీసుకొని విజిట్ చేయడానికి ప్రయత్నించండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.